బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతున్న పానిండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి మొదటి రోజు అద్భుతమైన వసూలను అందుకున్న తర్వాత రెండవ రోజు రిమార్కబుల్ హోల్డ్ ను చూపించగా నార్మల్ వర్కింగ్ డేస్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు వీకెండ్ అడ్వాంటేజ్ లభించగా క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఇంపాక్ట్ చాలా వరకు ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా బుకింగ్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా దూసుకుపోతూ ఉన్నాయి. సినిమాను ఇప్పుడు చూడడానికి వెళ్లే ఆడియన్స్ లో 2D వర్షన్ చూడాలా లేక 3D వర్షన్ చూడాలా అన్న క్వశ్చన్ మార్క్ చాలా మంది ఆడియన్స్ కి ఉంది. మేము రెండు వర్షన్స్ ను థియేటర్స్ లో చూసాం కాబట్టి ఆడియన్స్ డబ్బులు వృధా అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఇది చెబుతున్నాం. 3D వర్షన్ బాగానే ఉంది కానీ ఆ ఎఫెక్ట్స్ అన్ని కూడా అనుకున్న రేంజ్ లో లేవు. 3D ఎఫెక్ట్స్ క్లైమాక్స్ పోర్షన్ లో మినహా మిగిలిన చోట్ల పెద్దగా సెట్ అవ్వలేదు. కొన్ని చోట్ల బ్లర్ అయిన ఫీలింగ్ కలిగింది. అలాగే 3 గంటలు 3D గ్లాసెస్ ను పెట్టుకుని చూడడం ఇబ్బందిగా కూడా అనిపించింది. అదే టైంలో మంచి థియేటర్ లో 2D వర్షన్ సౌండ్ ఎఫెక్ట్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా 2D వర్షన్ ను చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. విజువల్స్, గ్రాండియర్ ఎఫెక్ట్స్ ఇలా అన్ని కూడా 3D లో కన్నా 2D లోనే ఎక్కువగా నచ్చాయని చెప్పాలి. ఒక్క క్లైమాక్స్ పోర్షన్ మాత్రం 3D లో బాగుంది అనిపించే విధంగా మెప్పించినప్పటికీ మిగిలిన సినిమా మొత్తం 2D లోనే చాలా బాగా అనిపించింది. వీకెండ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్స్ కి వెళ్లే వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి థియేటర్ కు వెళ్లే ఆడియన్స్ మోస్ట్ గా 2D వర్షన్ ను ప్రిఫర్ చేస్తే 3D వర్షన్ కి పెట్టే డబ్బులు కొద్ది వరకు మిగులుతాయి. ఓవరాల్ గా 3 నెలల అన్సీజన్ తర్వాత ఫస్ట్ హాఫ్ కి ఇప్పుడు కల్కి గ్రాండ్ ఎండ్ కార్డు వేస్తూ సెకండ్ హాఫ్ కి వచ్చే సినిమాలకు భారీ టార్గెట్ ను సెట్ చేయబోతుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమాను చూడడానికి వెళ్లే ఆడియన్స్ డబ్బులను మిగిలించుకోవాలి అంటే 2D వర్షన్ లో చూస్తే సరిపోతుంది. ఇక సినిమా లాంగ్ వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్ ఇప్పుడు సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.